అంకుల్ ఎవరో అమ్మాయి ఏడుస్తుంది, వినిపిస్తుందా అంకుల్? చిన్న వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది, అది పూర్తి చేయడానికి వచ్చా. ఏం చేసినా నీ పొగరు మాత్రం తగ్గట్లేదే. నా కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలుసు కూడా పట్టించుకోకుండా చంపాలని చూసావు. నువ్వు అసలు మనిషివా పశువా? చూడండిరా, ఎవిడెన్స్ లేకుండా ఎలా చంపుతున్నా దీన్ని. చూసారా, సీతారా చనిపోతూ కూడా ఎంత కోఆపరేట్ చేసిందో. అవునరా మామ, మనం చంపిన ముగ్గురు కంటే ఇది చాలా ఈజీ అమ్మా. ఈసారి మాత్రం రేప్ చేసే చంపాలి. ఎప్పుడు రేపినారా నీకు? పద ఎవరై ఉండరా? అరే నువ్వు తీసుకుని ఆ వెనకల వైపు నుంచి రా. ఓకేరా? ఓకేనా? అరే మనం ఇట్టేదా? నీకు బ్రతకాలని లేదా? కృష్ణబాబు లేవండి బాబు, తెల్లారింది. కృష్ణబాబు ఏంటి బాబు, ఏంటి ఎలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అంకుల్ నాకు ఫీవర్. అయ్యో కూర్చో కూర్చో కూర్చో. రాత్రి బాగా దడుచుకున్నట్టున్నావు. అవును అంకుల్, రాత్రి అంతా నిద్రలేదు. ఒళ్ళేంటి ఎంత కాలిపోతుంది? అవును అంకుల్. అంకుల్ నాకు చిన్న ఫేవర్ చేయండి. పోయస్ బాబు, అలాగే ఏం చేయాలో చెప్పు. నేను స్టడీ ఫినిష్ చేయాలంటే నాకెవరైనా తోడుండాలి, అందుకే నా ఫ్రెండ్ సురేష్ని ఇక్కడికి రమ్మన్నాను. పోయస్ దానికే రమ్మను, కానీ బిల్లులో మాత్రం కన్సెషన్ ఉండదు. సరేనా అంకుల్. నిన్న నైట్ 12 o'clock నా ఫ్రెండ్ సురేష్ బయలుదేరాడు, కానీ ఏంటి బాబు యాక్సిడెంటా?
ఉన్నాడా పోయాడా? మేజర్ యాక్సిడెంట్ ఏం కాదు అంకుల్, కాకపోతే తన కాలుకి ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ గారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదని ఫోన్లో చెప్పారు. తను ఇక్కడ ఉంటే మీకు అభ్యంతరం ఏం లేదుగా? నాకేం అభ్యంతరం బాబు, మనడో కదా, జాగ్రత్తగా చూసుకుందాం. థ్యాంక్ యూ అంకుల్. సరే బాబు, నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో, అప్పుతో కాఫీ టిఫిన్లు పంపిస్తాను. నువ్వు వెళ్ళి పడుకో 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 పడుకో. తీసుకెళ్ళండి బాబు, లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. సురేష్ నాకు చాలా మంచి స్నేహితుడు అంకుల్. బాబు అతను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నాకు పని ఉంది, ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. ఓకే ఓకే. ఏంటి మావయ్య, మంచి నిద్రలో ఉంటే చెడగొట్టా? ఏడ్చావులే గాని, పాపం పైన ఆ పేషెంట్ ఏదో పిలుస్తున్నట్టున్నాడు, ఒకసారి వెళ్ళి చూసిరా పో. అమ్మో నాకు భయం, నువ్వు కూడా తోడరా. పిరికి నాయల పద, ఎడదాం పద. అరే కోటి, ఇళ్ళు మొత్తం వెతికాం, ఎక్కడా కనపడలేదు. ఆ గదిలో ఏమైనా ఉన్నాడేమో చూడుపో. వెళ్ళు చూడరా. ఏంట్రా అట్లా నిలుకుపోతున్నావు? ఏంటి బాబు, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? మీరు రాలేదని చెప్పి రాత్రి అంతా ఎంత బాధపడ్డామో తెలుసా? ఓ సారీ అంకుల్, ప్రాజెక్ట్ పని మీద స్వామీజీని కలవడానికి వికారాబాద్ వెళ్ళాను. సర్లే బాబు, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా? స్నానం చేసి టిఫిన్ చేస్తారా? ముందు కాఫీ తాగుతాను. సరే అయితే వెంటనే కాఫీ. నాన్న నాన్న, సురేష్ బాబు కనిపించట్లేదు. ఏంటి, సురేష్ కనిపించడం లేదా? అవును బాబు. సరిగ్గా చూసావా? చూసాను, మొత్తం వెతికాను. పదండి వెతుకుదాం. పదండి పదండి. ఏంటి చూస్తున్నారు? ఎక్కడా కనిపించడం లేదు బాబు. ఎక్కడో ఎక్కడో ఉండి ఉంటాడు, వెతకండి. అలాగే బాబు, వెళ్ళండి. పదండి పదండి. ఏమైంది? ఏమైంది బాబు? లాభం లేదు అక్కలు, తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైర్ చేశాను, బట్ నో యూస్. సురేష్ గురించి ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. బట్ సురేష్ని ఎవరు మాయం చేశారో నాకు తెలుసు. మాయం చేశారా? ఎవరు? ఈ ఇంట్లో ఉన్న పారానార్మల్ యాక్టివిటీ. నిజమే నిజమే. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇంట్లో ఏదో ఉందని. ఇంతకే ఇక్కడ ఆత్మ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు బాబు? ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు, బట్ ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీ ఉందని తెలిస్తే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినట్టు చేయండి. ఇది పారానార్మల్ మీటర్. ఆత్మ మన సమీపంలోకి రాగానే దీని నుంచి బీప్ అని సౌండ్ వస్తుంది. ఇక ఇది రెండవది. తెలుసు, తూగుండు. ఎగ్జాక్ట్లీ, ఇది చూడటానికి అలాగే ఉన్న పారానార్మల్ యాక్టివిటీ మెజర్ చేస్తుంది. ఆత్మ మన వైపు రాగానే ఇది గుండ్రంగా తిరుగుతుంది. మీరంతా నేను చెప్పినట్టు చెప్పండి. ఆత్మ ఆత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ, జీవాత్మ జీవాత్మ, ఆత్మ ఆత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ, జీవాత్మ జీవాత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ.